మేడ్చల్ జిల్లా ఉప్పల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకార పారణాధరలో కాంగ్రెస్ నాయకుల ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సోనియా గాంధీ రాహుల్ పైన అక్రమ ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని వారు ఆరోపించారు. జవాన్ల రిక్రూట్మెంట్ సంబంధించి తీసుకొచ్చిన అగ్నిపత్ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కంది శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కోటేష్, హబ్సిగూడ డివిజన్ ప్రెసిడెంట్ శివకాంత్, యువజన నాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మన మీరందరూ చూస్తూనే ఉన్నారు. గత 3 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వివిధ రకాల్లో నిరసనలు తెలపడం జరుగుతుంది. ఏమీ లేని నిన్న మొన్న 2 రోజులు ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేసినప్పుడు ఏమీ కాని విధ్వంస కాండలు, నిన్న ఏదో చేస్తున్నట్టు మా నాయకులని కొట్టడము, మా ఏఐసీసీ ఆఫీస్లో పోయి మా అగ్రనాయకులని ఎంపీలని కూడా చూడకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేయడము, దీనన్నింటినీ నిరసిస్తూ మా అగ్రనాయకులు ఇలానే వేధిస్తే రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వచ్చినాక ఈ బీజేపీ వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తామని తెలుపుతూ ఈ డిస్ట్రిక్ట్ బొమ్మ దహనం చేయడం జరుగుతుంది. అగ్నిపథ అని చెప్పి అది చాలా తప్పది. అగ్నిపథ అని చెప్పి 2 డేస్ రిలీజ్ చేసి ఇది ఎక్కువ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం కొట్లాడితే దాని కోసమని ఈ ఆ ఉద్యమం ఇంకా మా యుద్ధంగా పిలిపించినందుకు మొత్తం రాష్ట్రం మొత్తం మా ప్రపంచం మొత్తం ఏదైతే మన